నమస్తే, వెల్కమ్ టు గెస్ట్ ఆఫ్ ది వీక్. ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ది వీక్లో గెస్ట్ పేరు తెలుసుకునే కంటే ముందుగా ఆయన గురించి కొంత మాట్లాడుకోవాలి. చిన్నప్పటి నుంచి 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లోనూ ఆ తర్వాత కళాశాలలోనూ చదువుకున్నారు. ఆ తర్వాత చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ని కూడా కంప్లీట్ చేశారు. అలాగే తన విధుల్లో అనేక అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు తెలంగాణ స్టేట్కి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా తన మంచి పదవిని కూడా చేపట్టారు. అయితే ఈ జర్నీ ఎలా సాగింది, ఈ మొత్తం గురించి, అలాగే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి, అలాగే అచీవ్మెంట్స్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మీ గురించి మేము చాలా విషయాలు తెలుసుకున్నాము. మీరు స్టడీస్ ఎలా చేశారు, ఆ తర్వాత మధ్యలో జాబ్ చేసే విధానము, ఆ తర్వాత అక్కడ మీరు కొన్ని అచీవ్మెంట్స్ కూడా సాధించిన విషయం నేను ఆల్రెడీ తెలుసుకుని ఉన్నాను. అయితే టోటల్ జర్నీలో మీరు ఎదుర్కొన్న ఒడిదుడుకులు కానీ, లేదంటే స్టడీస్ టైంలో మీరు ఎదుర్కొన్న ఫీలింగ్స్ కానీ, వాటి గురించి చెప్తారా ఫస్ట్? అంటే నేను చాలా చిన్న పల్లెటూరులో జన్మించాను. అది మెట్పెల్లి మండలం, రేగుంట గ్రామం. మెట్పల్లి నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండేది గ్రామం. ఆ గ్రామంలో ఒక 20 ఇండ్లే ఉండేది గుడిసెలో అని. 64లో జన్మించాను. తర్వాత అక్కడికి వెళ్ళి మా ఊర్లో స్కూల్ లేదు, 1వ తరగతి నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ నడుచుకుంటూ వచ్చి చదువుకునే వాళ్ళం. సో అది కెనాల్ పక్క నుంచి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు, మన అడవిలో వెళ్ళేటప్పుడు చాలా ధైర్యం అన్నది మాకు ఇన్షల్నే మంచిగా పట్టుదలకు కానీ ధైర్యానికి కానీ అది మంచి ఉపయోగపడ్డది. పల్లెటూరు వాతావరణం కానీ పల్లెటూరుకు నడుచుకుంటూ వెళ్ళేది కానీ. సో నేను జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను, జిరపేసి స్కూల్లో. అప్పుడు మాకు ఎలాంటి ఎక్స్పెండిచర్ లేదు, చాలా తక్కువ ఖర్చుతో చదువుకొని తర్వాత ఎస్ఎస్సిలో మార్క్స్ రావడం వలన, నేను నార్మల్ స్టూడెంట్ను, ఆ మార్క్స్ రావడం వలన దానివల్ల నాకు పాలిటెక్నిక్, మాసప్ ట్యాంక్లో పాలిటెక్నిక్ వచ్చింది. అది కూడా మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కూడా లాస్ట్ సీట్ వచ్చింది, లాస్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో. తర్వాత కంప్లీట్ తర్వాత అప్పుడు చాలా ఉద్యోగాలకు చాలా ఈజీగా దొరికేది. 1984లో నేను చిన్న అసిస్టెంట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. సూపర్వైజరు, క్యాడరు, అసిస్టెంట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్ జాయిన్ అయ్యాను. సో జర్నీ చేసుకుంటా, ఉద్యోగం చేసుకుంటా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేశాను. మీకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఆ రోజుల్లో ఎక్కువ ఎక్స్పెండిచర్ ఎడ్యుకేషన్కి ఉండేది కాదు, ఎక్కువ తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకునేది వాళ్ళు కాదు. సో అయినా కానీ మేము పట్టుదలతో చదవాలా, మనం పైకి రావాలా, మనం చిన్న కుటుంబంలో ఉన్నాము, ఎట్లా పైకి వస్తే బాగుంటుంది అనే దాని మీద ఒక పట్టుదలతో రావడం జరిగింది. ఆ పట్టుదల ఏదైనా ఇన్స్పిరేషన్తో వచ్చిందా, లేకపోతే అంటే ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా, మీకుగానే ఆ చదువుకోవాలి, మంచి ఉద్యోగం, మంచి స్థానంలోకి వెళ్ళాలని అనిపించేదా? ఎప్పుడు కూడా నేను ఎవరిని ఇన్స్పైర్ అన్నది జరగలేదు. కానీ మన బీదస్థలాన్ని, మన విలేజ్లో బాధపడే మన ఫ్యామిలీ మెంబర్స్ బాధపడే దాన్ని బట్టి చూస్తాయి. సో మనం ఏదో ఒక స్టేజ్కి వెళ్ళాలా, ఏదో కష్టపడాలా. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, నేను స్కూల్లో చదువుకున్నప్పుడు చాలా చెప్పడానికి చాలా అందరూ అబద్ధంలాగా అనుకుంటారు కానీ, నేను ఒక పొలం దున్ని స్కూల్కి వెళ్ళేవాడిని. యా, ఒక ఎకరం పొలం దున్ని కూడా నేను చిన్నప్పటి నుంచి కొద్దిగా హార్డ్ వర్క్ చాలా మొగ్గు చూపెట్టేవాడిని. స్విమ్మింగ్ చేయడం అనేది చాలా ఎక్సర్సైజ్. రోజు మార్నింగ్ వెళ్ళడము, కెనాల్లో ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ స్విమ్మింగ్ చేయడం, స్కూల్కి వెళ్ళడం, అండ్ మన పొలాల్లో పని చేసుకొని స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళా గేదెలకు గడ్డి వేయడం, గడ్డి కోయడం, ఇలాంటివి జరుగుతుండే. మా ఫాదర్ కూడా అగ్రికల్చరు, విలేజ్ అసిస్టెంట్ అయినా కానీ అగ్రికల్చర్ పని మీద మొగ్గు చూపుతుండే. అదే కాకుండా మాకు పౌల్ట్రీ ఫామ్ ఉంటుండే. అది మీకు మంచి ఒకటి అందరికీ ఉపయోగపడే విధంగా జరిగిన సంఘటన ఏంటంటే, మీరు అడిగిన దానికి, మాకు పౌల్ట్రీ ఫామ్లో ఉండేది. మా బ్రదర్ పౌల్ట్రీ ఫామ్ పెట్టారు, కానీ మా బ్రదర్ మళ్ళీ రాజకీయంగా బిజీ అయిపోయి పౌల్ట్రీ ఫామ్ నాకే బర్డెన్ జరిగింది. మా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, మేము ఒక బ్రదర్, ఇద్దరు సిస్టర్స్. అయితే నేను ఉదయం పౌల్ట్రీ ఫామ్స్కు దానా, నీళ్లు పోసి స్కూల్కి వెళ్ళేవాడిని. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్నం దానం పెట్టేవాళ్ళం, మళ్ళీ దానా, నీళ్లు పెట్టేవాళ్ళం. అండ్ మళ్ళీ నా సాయంత్రం వచ్చి దానా అవన్నీ వేసినాక మా ట్యూషన్ మాస్టర్ మా ఫాదర్కు ఒక లెటర్ రాశాడు, మీ అబ్బాయిని కోళ్ళకు దానా చేసుకుంటే అంతవరకే ఉండిపోతాడు, ఈ అబ్బాయిని కొద్దిగా మీరు చదివిస్తే 10వ తరగతిలో పాస్ అవుతాడు, లేకుంటే ఫెయిల్ అవుతాడు అని చెప్పాడు. సో దానివల్ల మా ఫాదర్ కొద్దిగా, మా సిస్టర్స్ పని చేసుకుంటే నాకు కొద్దిగా రిలీఫ్ ఇచ్చారు 10th క్లాస్లో. దానివల్ల కొన్ని మార్కులు వచ్చినాయి. అప్పుడు పెద్ద ఇంత కాంపిటీషన్ లేదు, కాంపిటీషన్ లేకుండా పాలిటెక్నిక్ రావడం జరిగింది.
పాలిటెక్నిక్ మాకు హైదరాబాద్లో సీట్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చాను. ఓకే, హైదరాబాద్కు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా బ్రదరు ఇద్దరు వెళ్తే ఇబ్బంది అవుతుంది, బస్సు ఛార్జెస్ ఎక్కువైతుందని నన్ను ఒక్కనే పంపించారు మా ఫాదర్. అక్కడ కోటి దగ్గర దిగినాక కోటి నుంచి మాసప్ ట్యాంక్ వెళ్ళటాలకు కండక్టర్ గారు అడిగారు ఎక్కడికి వెళ్తావని. నాకు అర్థం కాలే లాంగ్వేజ్, పల్లెటూరు లాంగ్వేజ్ కదా, హైదరాబాద్ లాంగ్వేజ్ అర్థం కాలే. కిదర్ జానా అన్నాడు, హిందీ అస్సలు రాదు నాకు. వే డూ యూ వాంట్ గో అన్నాడు, అసలు ఇంగ్లీష్ అతను రాదు. ఏంట్రా నువ్వు మనిషివా పశువా, నీకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఎందుకు రాను అన్నాడు. తప్పైంది సార్, మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ అని అన్నా. మేడిపట్నం బస్ డిపో దెక్కి మాసప్ ట్యాంక్లో దిగిన. ఆ విషయం ఎందుకు చెప్తుంటే గొప్పతనం కోసం కాదు, నేను ఫైనలీ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యాను, నన్ను అందరు ఎదుర్కొంటున్నారు జనాలు దప్పులతోని. అప్పుడు చూసి ఈ అబ్బాయే కదా, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏం రాదు, ఎట్లా ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయ్యాడు వీడు అని. అంటే అట్లా టర్నింగ్ వచ్చింది మాకు. హైదరాబాద్ వచ్చినాక లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కానీ, లీడర్షిప్ లక్షణాలు కానీ అండ్ చదువులో ఎడ్యుకేషన్ కానీ అనేది టర్నింగ్ నాకు పాయింట్. హైదరాబాద్ రావడం వల్లనే ఈ టర్నింగ్కు, ఈ ఎదుగుదలకు మంచి పుషింగ్ అని ఇవ్వడం జరిగింది. నేను నార్మల్ స్టూడెంట్ను, పెద్ద బ్రిలియంట్ స్టూడెంట్ కాదు. చాలామంది బ్రిలియంట్ కావాలా ప్రమోషన్ రావడానికి, చాలామంది మార్కులు ఎక్కువ రావాలా, పెద్ద హోదాకి ఎదగాలను అన్నది మాత్రం నా దృష్టిలో తప్పండి. మనిషికి ఆడు వరకు పట్టుదల ఉంటే మాత్రం, చదువు పెద్ద రాకపోయినా నార్మల్ డిగ్రీ పాస్ అయినా కానీ ఏదైనా సాధించవచ్చు. నేను చాలామంది ఇప్పుడు గ్రూప్ వన్ ఈ ఎగ్జామ్స్ కాదు, నేను ఐఏఎస్ ఆఫీసర్ కాదు, అయినా కానీ చాలామంది చెప్తుంటారు ఐఏఎస్ రావాలంటే చాలా బ్రిలియన్స్గా వస్తుంది, డాక్టర్ రావాలంటే చాలా బ్రిలియన్స్గా వస్తుంది అని అనుకుంటారు. అది చాలా తప్పని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఐఏఎస్ రావాలన్నా కానీ, ఇంజనీరింగ్ కావాలన్నా కానీ, మీకు డాక్టర్ కావాలన్నా కానీ, మీరు ఎప్పటి నుంచో చదివిన సబ్జెక్ట్ కానీ బట్టి పట్టింది అవసరం లేదు. మీరు ఆ మూమెంట్లో పట్టుదలతో చదివినప్పుడు ఆ ఎగ్జామ్ పీరియడ్లో కానీ, ఎగ్జామ్ ప్రిపరేషన్లో కానీ మీరు గట్టిగా ఒక ఐఏఎస్ కావడానికి ఒక 2 ఇయర్స్ గట్టిగా చదవడం కానీ, డాక్టర్ కావడానికి ఒక 3-4 మంత్స్ గట్టిగా చదవడం కానీ, ఇంజనీరింగ్ కావడానికి ఒక 1 మంత్ గట్టిగా చదివితే కావడానికి ఆస్కారం ఉంది. దానికి అయ్యో నేను క్లాస్లో ఫస్ట్ గాను, నేను బ్రిలియంట్ గాను, నాకు మార్క్స్ రాదని చాలామంది డిమోరలైజ్ అవుతారు. ఎగ్జాంపుల్ మా సన్ను ఇంటర్మీడియట్ పాస్ అయినాక మన ఫస్ట్ టైం ఎంబీబీఎస్కు అటెంప్ట్కు స్టార్ట్ అయింది. ఆయన కూడా మిడిల్ స్టూడెంట్, మీడియంగా మార్కులు వచ్చేది. ఆయన చీ చైతన్య చదివాడు, సెంట్ ఆల్స్లో చదివాడు. మేము యుఎస్కి వెళ్ళాము, నాకు యుఎస్కి ఆఫర్ వచ్చింది, యుఎస్కి వెళ్ళాం. యుఎస్కి వచ్చినాక 3 డేస్కే ఎగ్జామ్ ఉంది. చాలా పట్టుదలతో 3 డేస్ చదివి 1500 ర్యాంక్ తీసుకొచ్చాడు. ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వచ్చింది బి కేటగిరీ. అంటే ఐ మీన్ నా ఫ్యామిలీనే నా ఎగ్జాంపుల్ చెప్తే జనాలకి ఇది ఒక విధంగా ఉపయోగపడతాను. నేను ఈ విధంగా మీ అందరికి చెప్తాను, విద్యార్థులకి కొంచెం ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటుంది. అంటే చదివేది కొన్ని రోజులు చదివినా పట్టుదలతో చదవాలి, ఏకాగ్రతతో చదవాలి, అప్పుడు సక్సెస్ అవుతామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసులో నాకు ఏం రాదు. నేను ఒకసారి ఒక దగ్గరికి స్పీచ్ వెళ్ళడానికి ఆస్ట్రేలియాకి వెళ్ళాను. చాలా మంది అన్నారు వీడు పల్లెటూరులో తెలుగు మీడియం చదివిండు, వీడు ఏం మాట్లాడలేడని. నాకు ఆ లాంగ్ నా బ్యాక్గ్రౌండ్ చూసి ఆస్ట్రేలియాలో సిడ్నీలో నాకు 10 నిమిషాలు ఇచ్చేది 5 నిమిషాలు ఇచ్చారు. చాలామంది ఏ అంటే భారతదేశంలో కానీ వరల్డ్లో టూరిజం అంటే ఏంది అన్న దాని మీద విశ్లేషణ చేయడానికి ఇచ్చారు. వేరే వాళ్ళందరికీ 1 అవర్ 1/2 అవర్ ఇచ్చారు. బట్ తర్వాత నేను మాట్లాడే విధానం కానీ నాకు చూసి నాకు 1/2 అవర్ టైం ఇచ్చారు. అంటే మనిషికి లాంగ్వేజే ఒకటే కాదు, లాంగ్వేజ్తోనే కాదు మీకు సబ్జెక్ట్ ఉండి, నాలెడ్జ్ ఉండి, లౌక్యం ఉండి, జనాల్లో అనుభవం ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా అవలీలో చెప్పగలుగుతారు, ఏ సబ్జెక్ట్ అయినా మీరు ఎదిగి పదుకోవచ్చు. నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను. చాలామంది మొదలే భయపడతారు, నేను వెళ్తున్నాను దూరదర్శన్కు, నేను మాట్లాడలేను అనే ఒక డౌట్తోనే వాళ్ళు 90% ఫెయిల్ అవుతారు. నేను ఎగ్జామ్స్లో నేను ప్రిపేర్ గాను, నేను బ్రిలియంట్ గాను అనుకొని చాలామంది ఫెయిల్ అవుతుంటారు. ఇవి రెండుకి నా ఇన్స్పైర్ తీసుకుంటే నా దృష్టిలో ఒకటే చెప్తున్నానండి, మనిషికి పట్టుదల ఉండాలా, డెడికేటెడ్గా ఉండాలా అండ్ ధైర్యం ఉండాలి. నాకన్నా ఎవ్వరు మంచిగా మాట్లాడలేరండి, ఐ కెన్ టాక్ బెటర్ దెన్ ఎనీబడీ ఇన్ ద వరల్డ్ అని నేను ఆ సిడ్నీలో అని అనుకున్నాను. యాక్చువల్లీ నాకు అంత పెద్ద పర్ఫెక్ట్ కాదు ఇంగ్లీష్, బట్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఇమీడియట్ స్లిప్ పంపించారు 5 మినిట్స్ తర్వాత. సో వీఆర్ ఎక్స్టెండింగ్ టైమ్ టు అప్ టు 1/2 అవర్ మీకు టైము, మీరు చాలా బాగా చెప్తున్నారు సబ్జెక్ట్ అంటే దానిలో సారాంశం తెలవాలి. ఓన్లీ లాంగ్వేజ్లు, లాంగ్వేజ్ ఉండగానే ముఖ్యం కాదు, ఆ సబ్జెక్ట్ ఉపయోగపడుతుందా అన్న సారాంశం తెలిస్తే మాత్రం ఎనీబడీ కెన్ బికమ్ ఏ
ఎనీథింగ్ అని గట్టిగా చెప్పగలుగుతున్నా. వెయిట్ చేయాలా, హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, ఈ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి మీరు మేనేజింగ్ డైరెక్టర్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? నేను 30 ఏళ్ళ నుంచి టూరిజంలో పనిచేస్తున్నాను. ఒకటే మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే, ఇంజనీరింగ్ అనగానే ఇంజనీరింగ్ సబ్జెక్టే చేస్తారు. నాకు మొదటి నుంచి ఫ్యాషన్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చూసినా కానీ బాత్రూమ్లు ఎలా కడుగుతున్నారు, బెడ్షీట్లు ఎలా చేస్తారు, వంట ఎట్లా చేస్తారు, బోట్ ఎలా నడుపుతారు, బస్ ఎలా నడుపుతారని అన్ని ఫీల్డ్లు నేను నేర్చుకుంటే. ఓకే, చాలామంది ఈర్ష్య పడేవాళ్ళు మన దగ్గర, మా కొలీగ్స్, ఏంది వీనికి పెద్ద ఆశ ఎక్కువ, డబ్బులు ఏమైనా ఎక్కువ వస్తుందా, సాలరీ అంత వస్తుందిగా గవర్నమెంట్లో, ఎందుకు వీడు వీనికి అలాట్మెంట్ ఇంజనీరింగ్కి ఇస్తే, వై ఈజ్ టేకింగ్ మచ్ ఇంట్రెస్ట్ ఆన్ బోటింగ్. బోట్లో నాకు 30 ఏళ్ళ అనుభవం ఉంది. బోటు మన బస్సు టైర్లతో నడిస్తే, బోటు ఫ్యాన్తో నడుస్తుంది. మనకు బస్కు మనకు షాఫ్ట్ ఉంటే, డిఫరెన్షియల్ ఉంటే, దానికి ఫ్యాన్ షాఫ్ట్ ఉంటే, ఇట్లాంటి ప్రతి ఒక్క బేసిక్స్ నేర్చుకోవడం నేను అలవాటు పడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పాలిటెక్నిక్ పాస్ అయినాక నేను అందరికి ఉపయోగపడే విషయం చెప్తాను. నాకు సుజుకి కంపెనీ వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు. ఏది కాలేజీ నుంచే ఇంటర్వ్యూ తీసుకున్నారు. నేను క్లాస్లో ఆల్మోస్ట్ ఆల్ ముద్దు స్టూడెంట్, నార్మల్ స్టూడెంట్ అయినా కానీ నన్ను అడిగారు, నువ్వు సూపర్వైజర్గా జాయిన్ అన్నారు. అప్పుడు కొత్తగా ఇండో సుజుకి అని కొత్త మోడల్ వచ్చింది. అప్పుడు బజాజ్ చేత పోటీగా మోటార్ సైకిల్ వచ్చింది, రాజదూత్ కాకుండా, బుల్లెట్ కాకుండా, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఒకటి వచ్చింది. నేను ఒకటే అక్కడ జపాన్ నుంచి వచ్చిన అతనికి అడిగినాను, ఐ వాంట్ జాయిన్ యాజ్ ఎ మెకానిక్ అన్నాను. ఎందుకు నువ్వు మెకానిక్ ఆ పిచ్చు అని, 600 రూపాయలు అయితే సూపర్వైజర్, 300 అయితే మెకానిక్ అని చెప్పారు 84లో. ఓకే, సో నేను అన్నాను, నాకు మెకానిక్ అదమంటే ఫస్ట్ మెకానిజం నేర్చుకున్నాక ఐ కెన్ డామినేట్, ఇఫ్ ఐ బికమ్ ఏ సూపర్వైజర్ నేను డామినేట్ చేయగలుగుతాను. నాకే అది మెకానిజమే రాలేదంటే నా వర్కర్లు నేను డామినేట్ చేస్తానని చెప్పాను. సబ్జెక్ట్ తెలిస్తే మీకు దాని మీద కమాండ్ వస్తుంది. మీరు నమ్మరండి, నాకు 600 రూపాయలు ఇచ్చి మెకానిక్ పని. ఓకే, దట్ ఈస్ స్పెషల్. ఐ మీన్ ఇవన్నీ గొప్పలు కాదు, జనాలకి ఏంటంటే బేసిక్స్ తెలియకుండానే చాలా మంది ఒక మెట్టు ఎట్లకుండా 10 మెట్లు ఎక్కాలని ఆలోచిస్తుంటారు జనాలు. నా అనుభవ రీత్యా, 30 ఏళ్ళ అనుభవ రీత్యా నేను రీచ్ అయిన గోలు ఇవి రెండే నాకు ఉపయోగపడ్డది. ముప్పై ఏళ్ళ జర్నీలో వివిధ శాఖల్ని కూడా టచ్ చేశారు కదా, ఈ డిఫరెంట్ వింగ్స్లో, ఈ అన్ని వింగ్స్లో మీకు మోస్ట్ సాటిస్ఫైడ్గా ఉన్న వింగ్ ఏంటనేది చెప్తారా? మోస్ట్గా సాటిస్ఫై అయింది ఏంటంటే, నేను తిరుపతిలో 6 సంవత్సరాలు పనిచేశాను, నాగార్జున సాగర్లో 10 సంవత్సరాలు పనిచేశాను. ఓకే, సో తిరుపతిలో పనిచేసినప్పుడు చాలామంది ఫోన్ చేసేవాళ్ళు, సార్ మా పిల్లలు వస్తారు దర్శనం చెప్పి, మా రిలేటివ్స్ వస్తారు దర్శనం చెప్పిస్తే, నాకన్నా ముందు పనిచేసిన వాళ్ళు 3 గంటలే సెల్ ఫోన్ ఆఫ్ చేస్తుండే, మిగతా గంటలన్నీ ఆఫ్ చేస్తుండే. ఓకే, భయపడి, అంటే జనాలకు ఎందుకు ఇబ్బంది పడాలి వాళ్ళ కోసం నేను అనేది. కానీ నేను 24 అవర్స్ సెల్ ఫోన్ ఆన్ చేసి పెట్టుకుంటే, భగవంతుడు లేకుండా మనకు ఏదో అవకాశం ఇచ్చాడు. అదే నేను తిరుపతి లేకుండా కాకినాడలు ఉంటే ఎవరు నాకు ఫోన్ చేస్తారు, ఎవరు చేయరు కదా. ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మనం యూటిలైజ్ చేసుకో. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఒకటే, ఉద్యోగరీత్యా కానీ బిజినెస్ రీత్యా కానీ ఎక్కడైనా కానీ మీకు అవకాశం ఇచ్చినప్పుడు చాలామంది పారిపోయడానికి ట్రై చేస్తారు, చాలామంది తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు నేను డైలీ ఒక 200 మందికి పిలిగ్రిమ్స్కి నేను దర్శనం ఇచ్చేవాడిని. శ్రీనివాసంలో నా కంట్రోల్లో 200 రూమ్స్ ఉంటుండే. నేను 4 డిస్టిక్ ఇన్ఛార్జ్ ఉండేవాడిని, చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా, ఈ జిల్లాలకు మన అనంతపురం జిల్లా, అదే కాకుండా చెన్నై, బెంగళూరు కూడా నేను ఇన్ఛార్జ్ ఉండే. 6 సంవత్సరాలు కంటిన్యూ ఉన్నది నేను ఒక్కడినే తిరుపతిలో. నాకు అందుకోసమే భగవంతుడు 25 నిమిషాలు దర్శనం కూడా ఇచ్చాడు ఒకరోజు, వాళ్ళు పిలిపించి నాకు చాలా మందికి సేవ చేస్తున్నామని 25 నిమిషాలు వెంకటేశ్వర స్వామి అంటే నిలబెట్టారు. యాక్చువల్లీ 1 మినిట్ నిలబడడం ఎక్కువ. సో ఎవరు వచ్చినా నైట్ 2 గంటలకు వచ్చినా, 12 o'clock వచ్చినా, వాళ్ళు ఇబ్బందులు ఉండి మనకు ఫోన్ చేస్తారు. ఈ 12 o'clock నాకెందుకు ఫోన్ చేస్తున్నారు అని చాలామంది ఫోన్ కట్ చేస్తారు. నో నో నో, వాళ్ళ పొజిషన్లు ఉంటే వాళ్ళకి బస్సు లేట్ రావచ్చు, వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు, ఎందుకో ఫోన్ చేస్తున్నానని నేను మొదటి నుంచి అదే అనుకున్నాను. ఇబ్బందులు ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు, లేకుండా ఎందుకు ఫోన్ చేస్తారు? నువ్వు MD అయితేనే నువ్వు తిరుపతిలో ఇన్ఛార్జ్ అయ్యేప్పటికే నీకు ఫోన్ చేస్తారు. నువ్వు తిరుపతిలో ఇన్ఛార్జ్ కాకపోతే నీకు ఫోన్ చేయరు కదా అని మన మనసులో అనుకోండి. అప్పుడు ఓపిక ఉండి మనం జవాబు చెప్పాలి. ఇంకొకటి అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఎక్కడికెళ్ళో వచ్చిన వాళ్ళు చాలా గాబరా పొందుతారు. ఎక్కడ మోసపోతామో, ఎక్కడ మనం ఇబ్బంది పడతామో, అడిగిన క్వశ్చన్ నేను 4 సార్లు అడుగుతాను. రైల్వే స్టేషన్కి వచ్చి నేను ఎట్లా రావాలా శ్రీనివాసం అని అడుగుతారు. ఒక 2 అడుగులైనాక నాకు దొరకట్లేదు అడ్రస్ అని అడుగుతుంటారు. శ్రీనివాసం కంటే కౌంటర్కి వచ్చి మీరు ఎక్కడున్నారు అని అడుగుతారు.
సో మనం ఆ విషయంలో వాళ్ళ పొజిషన్లో ఉంటే కూడా మనం కూడా గాబర పడతాం. ఎందుకంటే భార్య పిల్లల నుంచి శ్రీనగర్ నుంచి వస్తారు, జమ్మూ కాశ్మీర్ నుంచి వస్తారు, కేరళ నుంచి వస్తారు టూరిస్టులు. వీళ్ళు వాళ్ళ ఇబ్బంది వాళ్ళ పొజిషన్లో ఉంటే ఎట్లుంటుందని మనం అర్థం చేసుకొని వాళ్ళు వచ్చినందుకు చక్కటి సమాధానం చెప్తే చాలామంది సమాధానం చెప్పారు, తిట్లు తిడతారు, ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తున్నావు, ఎవరు ఫోన్ చేయమన్నారు నీకు, నీకు బుద్ధి లేదా అంటారు. ఇన్ని మాటలు మాట్లాడవాళ్ళు, సార్ మీరు శ్రీనివాసన్ దగ్గరికి రాండి అని ఒక మాట చెప్తే అయిపోతుంది. సో ఈ అవగాహన లేని వాళ్ళు చాలామంది ఇరిటేట్ అవుతారు, బీపీ రేజ్ అవుతుంటుంది, డిసీజ్లు వస్తుంది. నేను చాలా హెల్దీ ఉన్నదే తిరుపతిలో ఉన్నందుకే పేషెన్స్ పెరిగింది. అదే పేషెన్స్ మన ఇంట్లో కూడా ఉపయోగపడతారు, మన పిల్లలు కూడా విసిగించినా మనం ఎప్పుడు కూడా వాళ్ళం ఇరిటేట్ కాము. మన వైఫ్ కూడా విసిగించినా మనం ఇరిటేటం కాదు, మన ఫాదర్ కూడా విసిగించినా మనం ఇరిటేటం కాదు. ఎందుకంటే మనకు ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి. సామికార్యం సకార్యం అంటారు ఉద్యోగస్తులందరికీ. మీరు ఉద్యోగంలో ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నది మీ ఫ్యామిలీ దగ్గర మీకు ఉపయోగపడుతుంది. మీరు ఉద్యోగంలో బిహేవియర్ బాగాలేక, పేషెన్స్ బాగాలేక, సర్వీస్ మోటివ్ లేకపోతే ఫ్యామిలీ దగ్గర కూడా మీరు సర్వీస్ చేయలేరు, పిల్లలకు కూడా సర్వీస్ చేయలేరు, ఎవరికి సర్వీస్. ఇది మాత్రం నేను అందరు ఉద్యోగస్తులకు మాత్రం ఫ్రీగా అందరికి ఉపయోగపడే విధంగా చెప్తున్నాను. బట్ మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్ అందరికి కొంతమందికి నిజంగానే రివర్స్లో ఉంటుంది. ఎందుకంటే వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి ఇంట్లో వాళ్ళతో రివర్స్లో బిహేవ్ చేస్తారు, పేషెన్స్ తగ్గిపోతుంది రివర్స్లో. బట్ మీకు డిఫరెంట్ వింగ్స్లో పనిచేసినందుకు గాను లేదంటే మీ వ్యక్తిత్వమే ఆ విధంగా ఉందో మొత్తానికి అయితే మీకు చాలా పేషెన్స్ ఉందని అర్థమైంది. మీరు వర్క్ను ఇప్పుడు తిరుపతికి వచ్చారు, నేను ఈరోజు ఇంతమందికి సహాయం చేశాను, ఇంతమందికి దర్శనం చేయించాను, ఇంతమందికి రూమ్స్ ఇచ్చాను, ఎవరు ఫ్రీ అని అందరూ డబ్బులు ఇస్తారు సర్వీస్ చేయ. సో సర్వీస్ చేసిన దానిలో సాటిస్ఫాక్షన్ ఇంకొకటి ఉండదు. ఇంకోటి అందరికి తెలియని విషయంలో దూర ప్రాంతం నుంచి వచ్చారు ఢిల్లీకి వెళ్ళి అతనికి మనం చిన్న సాయం చేసినా కోట్లంత సాయం చేసినట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే తెలియని వస్తువు కదా, తెలియని దర్శనం కదా. మనం ఎప్పుడన్నా ట్రీట్మెంట్కి కానీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు, మన సొంత పనికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైనా ఫోన్ చేస్తే మనకు డబ్బులు సాయం చేస్తారు. అది చాలామంది తెలుసుకో. చాలా ఒక డాక్టర్ వచ్చాడు ఢిల్లీ నుంచి, ఆ డాక్టరు చాలామంది ఇబ్బంది పడ్డాడు. ఒకరోజు రైల్వే స్టేషన్లో 3 రోజుల నుంచి దర్శనం కావట్లేదు. ఏదో లక్లో మా దగ్గరికి ఇన్ఫర్మేషన్ కౌంటర్ వస్తే మా వాళ్ళు మా సార్ అని వెళ్ళిపోయేశారు. నేను 1 అవర్ దర్శనం చేయించాను. మా ఎంప్లాయీకి ఒక అతనికి డిసీజ్ వస్తే ఢిల్లీకి తీసుకపోతే ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చాడు. దట్స్ ఎనఫ్. సో చాలామంది ఉద్యోగస్తులు గమనించవలసింది ఏంటంటే, విసిగెళ్ళి బీపీ పెంచుకుంటే తప్పితే వర్క్ని ఎంజాయ్ చేయమనండి. ఏ బీపు రాదు, నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హ్యాపీగా ఫీల్ చేత నేను సాయం చేయాలి. ఓకే, ఇంకా మీ వర్క్లో కానీ లేదంటే పర్సనల్ లైఫ్లో కానీ మీరు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటంటే, ఇది నేను చాలా సాటిస్ఫైయింగ్గా ఫీల్ అవుతున్నాను ఈ అచీవ్మెంట్ చేసినందుకు అనేది. అది మంచి క్వశ్చన్. అది నాకు ఉద్యోగం వచ్చినా కానీ, మా అబ్బాయికి డాక్టర్ వచ్చినా కానీ, నాకు ఎండి పోస్ట్ వచ్చినా నేను సంతోషించలే. నాకు ఒక ప్రియమైన ఫ్రెండ్ ఒకతను క్యాన్సర్తో చనిపోయాడు. ఆ చనిపోయినప్పుడు నేను ఒకటే ప్రామిస్ చేశాను, ఆయన పేరు మీద ఒక అనాథాశ్రమం పెట్టాలని ఒకటి నేను డిసైడ్ చేసుకున్నాను. అంటే ఎవరైతే తల్లిదండ్రులు లేనో, లేకుంటే సెమీ ఆర్ఫన్, లేకుంటే ఎవరైనా ఈ చెత్త కాగితాలు ఏరుకున్న వాళ్ళందరికీ మనం ఒకటి హాస్టల్ పెట్టా, ఈ సందర్భం వచ్చిందని చెప్పినా, లేకపోతే నేను ఎక్కడ కూడా చెప్పలే ఇలాంటి మాట. ఇది వాళ్ళకు ఒక అనాథ ఆశ్రమం అన్నది ఉప్పల్లని పెట్టాను నేను 6 ఇయర్స్ బ్యాక్ పెట్టాను. అప్పుడు మా వైఫ్ కూడా అబ్జెక్షన్ చేసి, మనకే డబ్బులు లేవు, మనం ఇప్పుడు ఎందుకు పెడతాం, మన పిల్లలు ఎదుగుతున్నారు ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు, రిటైర్మెంట్ అయినాక పెట్టు అన్నాడు. తప్పు. చాలామంది ఉద్యోగాలు మిస్టేక్ చేసిందంటే, రిటైర్మెంట్ అయినాక ఏజ్ చేయలేరు. నేను రిటైర్మెంట్ అయినాక అది చేస్తా ఇది చేస్తాను అంటారు ఉద్యోగస్తులు. రిటైర్మెంట్ అయినాక ఏజ్ చేయలేరు, సర్వీసులు ఉన్నప్పుడే చేయాలి. మనసు ఉంటే మార్గం ఎక్కడో ఉంటుంది అని మేమే సాలిలో కొద్దిగా పోగు చేసుకుంటా నేను 6 పిల్లలతో స్టార్ట్ చేశాను. అనాథ పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళతో ఇవాళ 27 మందితో ఇంకా అనాథ వస్తాం. వాళ్లకు ఎడ్యుకేషన్ నేనే ఇప్పిస్తాను, వాళ్లకు అకామిడేషన్ 3 బెడ్రూమ్ తీసుకున్నాము, నెలకు 20,000 రూపీస్. 3 బెడ్రూమ్ ఎవరు అనాథాశ్రమం బడిపిల్లలకు అంటే ఎవరు ఇన్ లివర్? అవును, కరెక్ట్. ఇక ఏదో డబ్బులు పెచ్చిచ్చేయను కానీ ఉప్పల్లో మోరి పక్కన తీసుకున్నాం. అండ్ వాళ్ళకు స్కూల్స్ కూడా, నేను అనేది ఏంటంటే స్కూల్స్ అనాథాశ్రమం మెయింటైన్ చేసే వాళ్ళకు స్కూల్లో ఫీజు కూడా ఫ్రీ ఇవ్వాలి కదా, ఇయర్ 50% డిస్కౌంట్లో వాళ్ళు ఇస్తున్నారు. మాకు మంత్లీ 50,000 ఖర్చు అవుతుంది, నాకు 1.5 లక్షల రూపీస్ జాలరీ వస్తుంది. 50,000 పోతే తప్పేమున్నదండి. సో అలానే ఇప్పటి వరకైతే ఏ డొనేషన్ తీసుకోకుండా ఏం తీసుకోకుండా నా ఓన్గా నడుపుతున్నా. మా వైఫ్ దానికి కన్విన్స్ చేశాను, ఆమె ఒప్పుకోలేదు స్టార్టింగ్లో, కన్విన్స్ చేసి చెప్పాను నేను. ఒకవేళ నా సాలరీ నేను ఎండే కాలేను, నేను ఈడే అయినా అనుకోండి, నేను జిఎంఏ కాలేను అనుకోండి,
అసలు నాకు ఉద్యోగం కాలేదు అనుకోండి, ఎందుకు అసలు నా సాలరీ తక్కువ ఉంది అనుకోండి. చాలామంది పర్మనెంట్ ఎంప్లాయీస్కు 1,00,000 రూపాయలు వస్తుంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీ సర్వీస్ ఎంప్లాయీస్కు 15,000 వస్తుంది. సో మన అదృష్టం ఉన్నది కాబట్టి మనం పర్మనెంట్ అయినాం, మనకి ఇంత సాలరీ వస్తుంది అంటే అప్పుడు మా వైఫ్ కన్విన్స్ అయింది. సో ఇప్పుడు 6th ఇయర్ నడుస్తుంది. నా ఫ్రెండ్ ప్రకాష్ ఆర్ఫన్ హోమ్ అని ఒకటి పెట్టాం, మా ఫ్రెండ్ క్యాన్సర్తో చనిపోయాడని, అది నడుపుతున్నాం. అది నాకు దాన్ని మించిన అల్టిమేట్ ఇంకోటి లేదు. నా ఉద్యోగం కంప్లీట్ అయినాక నేను మినిమం 100 మంది పిల్లలను పెట్టాలనుకుంటున్నాను. ఓ 100 మంది పిల్లలు అనాథ పిల్లలతో డొనేషన్ తీసుకొని పెట్టాలనుకుంటున్నాను. ఇంకా భగవంతుని నగ్గిన ఆశిస్తే ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక అనాథాశ్రమం పెట్టాలను. ఉద్యోగస్తులు అనుకుంటారు మనకు సరిపోదు జీతము, మనం ఏం చేయలేము అనుకుంటారు, కానీ మనసుంటే ఎన్నో మార్గం. నాకు ఎందరో మంది డొనేషన్లు ఇవ్వడానికి ముందుకు వస్తారు, కానీ నేను తీసుకోవట్లేదు. నాకు చేతంగా అయినప్పుడు నేను తీసుకుంటానన్నాను. చాలామంది ఎందుకంటే డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తారు, కానీ సర్వీస్ చేయడం చాలా డిఫికల్టీ. వాళ్ళకి నైట్ జ్వరం వస్తుంది, సడన్గా వాళ్ళకు ఏదన్నా ఇబ్బంది అవుతుంటుంది, అది సర్వీస్ చేయడం చాలా కష్టం. సర్వీస్ చేసే వాళ్ళు ఉంటే డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. నా ఒక్కటే ఒపీనియన్ ఏంటంటే ఇలాంటిది ఎవరైనా ముందుకొచ్చి సర్వీస్ చేస్తే చాలామంది డొనేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఉద్యోగం చేసుకుంటా చేయొచ్చు. ఒక 8 గంటలు పని చేయగానే మనం పెద్ద పోటుగాళ్ళు అనుకుంటారు ఉద్యోగస్తులు, నేను మాత్రం అలా అనుకోను. నాకు బెస్ట్ సర్వీస్ అంటే మాత్రం అనాథ పిల్లలకు చేయడం, అది మాత్రం. మీరు ఇందుకు క్వశ్చన్ అడిగారు కదా, ఉద్యోగ రీత్యాలో ఏమైందంటే ఉద్యోగాల్లో నేను డిఫరెంట్ ప్లేస్లో పనిచేశాను. బిజవాడలో పనిచేశాను, కర్నూలులో పనిచేశాను, తిరుపతిలో పనిచేశాను, చెన్నై, బెంగళూరు అండ్ వరంగల్లో, కరీంనగర్లో, హైదరాబాద్లో పనిచేశాను. డిఫరెంట్ ఫీల్డ్తో ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత నేను జిహెచ్ఎంకి వెళ్ళాను, నాకు ఒక ఫ్యాషన్, నా లాంగ్వేజ్ ఓన్లీ చిన్న క్యాడర్ వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది అని చాలామంది నాకు చెప్పేవాళ్ళు. అంటే ఈ ఊడ్చే వాళ్ళు, ఈ శుభ్రత చేసే వాళ్ళకు ఎక్కువ అర్థమవుతుంది అని నేను జిహెచ్ఎంస్లో 26,000 మంది ఊడ్చే వాళ్ళకు నేను ట్రైనింగ్ ఇచ్చాను. ఎందుకు ట్రైనింగ్ ఇచ్చానంటే వాళ్ళు మోటివేట్ కూడా చేశాను, అది కూడా నాకు చాలా సంతోషమైన విషయం. ఏమని మోటివేట్ చేశానంటే డాక్టర్ డబ్బులు ఇస్తేనే ట్రీట్మెంట్ ఇస్తారు. డాక్టర్ దగ్గరికి పేషెంటు రోగం వచ్చినాకనే పోతాడు, కానీ మీరు దీపంలాగా కరిగిపోకుండా ఎవరికి రోగాలు రాకుండా పొద్దునే 6 గంటలకు లేచి ఊడడము, చెత్తేయడము, మోరు క్లీన్ చేయడం మీరు దేవునితో సమానమని చెప్పేవాడిని. అప్పుడు చాలామంది మోటివేట్ అయ్యి, పని చేయని వాళ్ళు కూడా జిహెచ్ఎంలో పనిచేశారు. స్వచ్ఛ భారత్ కింద ఇప్పటికి కూడా నన్ను అందరు చాలా మంది స్వచ్ఛ మనోహర్ అంటారు. నన్ను చాలా అక్కడ కమిషనర్ గారు అయితే జిహెచ్ఎంలో జిహెచ్ఎంలో పనిచేసింది నాకు చాలా ఇదైంది. జిహెచ్ఎంస్ వాళ్ళని మనం చాలా మంది బోరి క్లీన్ చేసే వాళ్ళను, బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళని చాలా మంచిగా రిసీవ్ చేసుకోం, కానీ వాళ్ళని దేవుళ్ళలాగా రిసీవ్ చేయాలి. మనకు డెంగ్యూ ఫీవర్ కాకుండా, మలేరియా రాకుండా వాళ్ళు స్మెల్ చూసుకుంటా క్లీన్ చేసుకుంటా వాళ్ళు కరిగిపోకుండా మన కోసం ఆరోగ్యం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఢిల్లీలో ఏమైతుంది, పొల్యూషన్ వల్ల పొల్యూషన్ ఆల్రెడీ చేయడానికి ఇది ఉంది. సో ఇంతమంది పొల్యూషన్ కాపాడాలంటే క్లీన్ చేసే వాళ్ళకు వీళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందని నేను అందరినీ సందర్భంగా కోరుకుంటున్నాను. ఓకే, టూరిజంకి సంబంధించి ఇప్పుడు తెలంగాణకి ఎందుకు రావాలంటారు, ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడడానికి? బేసిక్గా చాలా మంది బయట నుంచి చూస్తారు, కొన్ని దేశాలు అయితే అసలు టూరిజం మీదే వాళ్ళ రెవెన్యూ జనరేట్ చేస్తుంటారు. సో ఇక్కడ మన తెలంగాణలో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, ఆ ఆప్షన్స్ ఏంటి చెప్పండి. తెలంగాణకు వేరే రాష్ట్రాల కన్నా మనకు మంచి ఇంపార్టెంట్ మనకు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇండియాలో తెలంగాణ హైదరాబాద్ అని సెంటర్లో లొకేట్ చేయబడ్డది, అండ్ హైదరాబాద్లో ప్రతి ఒక్కళ్ళు హిందీ మాట్లాడతారు. లాంగ్వేజ్ రాకనే చాలామంది టూరిస్టులు మోసపోతారు, కానీ హైదరాబాద్లో మీరు గల్లీకి వెళ్ళినా, వరంగల్కి వెళ్ళినా, కరీంనగర్కి వెళ్ళినా హిందీ మాట్లాడతారు. హైదరాబాద్లో తక్కువ రేటుకు ఫుడ్ దొరుకుతుందండి, ఏ రకమైన ఫుడ్ దొరుకుతుంది, చైనీస్ ఫుడ్ దొరుకుతుంది, బిర్యానీ దొరుకుతుంది, పప్పుచారు దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి. అండ్ హైదరాబాద్కున్నంత 450 సంవత్సరాల హిస్టరీ ఏ రాష్ట్రానికి లేదు, ఏ స్టేట్కి లేదు, కొన్ని స్టేట్లకు ఉన్నాయి. అలాగనే మన చార్మినార్ 450 సంవత్సరాలు, గోల్కొండ 450 సంవత్సరాలు, మక్కా మసీద్, సాలాజీ మ్యూజియం, ప్రపంచంలో రిచెస్ట్ కింగ్ మన కింగ్ అండి హైదరాబాద్ నవాబ్. కుతుబ్ షావీ డైనాస్టీలో మనకు బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ కట్టారు. ఇవన్నీ కన్స్ట్రక్షన్ ఇలా బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్. ఇప్పుడు మీరు యూరప్ తీసుకోండి, నేను 30 కంట్రీలు ప్రయాణం చేశాను, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని 30 కంట్రీ పనిచేయని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నన్నే పంపించేవాళ్ళు, నేను అదే చెప్తాను, సబ్జెక్ట్ ఉంటే ఇవ్వాలి మనిషికి. 30 కంట్రీలు పోయి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని.
ఓకే 450 సంవత్సరాలు ఉన్న హిస్టరీ యూరప్ ఓన్లీ 110 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇంకా ఏ కంట్రీకైనా మనకుండదు. మన కంట్రీలో ఏంటంటే ఏ డైనెస్టీ, ఒక హైదరాబాదే కాదు, మీరు వరంగల్ తీసుకోండి, కాకతీయ డైనెస్టీ వాళ్ళు బ్యూటిఫుల్ చెరువులు కట్టారు, గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి, ఒక చెరువు తర్వాత ఒక చెరువు, పాకాల రామప్ప ఆయన మీకు అన్ని ఇట్లా చెరువులు అన్ని లక్నవరము అండ్ ఇట్లాంటి చెరువులు కట్టారు. ప్రతి చెరువు ఎందుకు కట్టారంటే ఇరిగేషన్ కోసం కట్టారు, చెరువు పక్కన ఒక గుడి కట్టారు ఎంప్లాయ్మెంట్ కోసం. మంచి రామప్ప యునెస్కో డిక్లేర్ చేస్తుంది ప్రపంచంలో వరల్డ్నే, అలాంటి రామప్ప టెంపుల్స్ ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళారండి, సరస్వతి టెంపుల్ ఉంది, మరి నిజామాబాద్ తీసుకోండి, అందులో తెలంగాణలో బ్యూటిఫుల్ ఇంకేం సముద్రం లేకున్నా మంచి ఫ్రెష్ వాటర్ చెరువులు ఉన్నాయి. హుస్సేన్ సాగర్ చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ సార్, అంటే లీజర్ కానీ అడ్వెంచర్ కానీ వాటర్ స్పోర్ట్స్ కానీ ఉండొచ్చు. అదే కాకుండా మీకు చక్కటి వైల్డ్ లైఫ్ సాంచరీ ఉందండి, హైదరాబాద్కు తెలంగాణకు ఉన్న వైల్డ్ లైఫ్ సాంచరీ. ఇటు పక్క మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఉందండి శ్రీశైలం రూట్లో, అక్కడ మీరు మల్లెల తీర్థం కానీ మీకు మన ఫరాబాద్ కానీ ఉమామహేశ్వరం కానీ మరియు మా అక్కమాదేవి కానీ ఇవన్నీ ఫారెస్ట్లో ఉన్నాయండి. మనం ఫారెస్ట్ ట్రక్కింగ్ కానీ ఫారెస్ట్ సఫారీ చేయొచ్చు. మీరు వరంగల్కి వెళ్ళండి, ఏటూరు నాగారం ఉంది, ఏటూరు నాగారం బ్యూటిఫుల్, మనకు మేడారం జాతర అప్పుడు మీరు వెళ్ళినప్పుడు తెలుస్తుంటుంది బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఉన్నదండి. ఆ ఫారెస్ట్లో ట్రక్కింగ్ కానీ మీరు సఫారీ కానీ చేయొచ్చు. ఆదిలాబాద్కి వెళ్ళండి, జన్నారం అయితేంది, కడెం అయితేంది, బ్యూటిఫుల్ ప్రశాంతంగా ఉండేది. నేను టూరిజం ఉన్న వాళ్ళందరికీ నేను అదే చెప్తాను మా ఎంప్లాయీస్కి, టూరిజం ఈజ్ ఎ ఇండైరెక్ట్లీ హాస్పిటాలిటీ. మీరు ఎంతో స్ట్రెస్తోను ఎంతో స్ట్రెయిన్తో చాలా మీరు టైర్డ్ అయిపోయి ఉంటే టూరిజానికి రిలాక్సేషన్ కోసం వస్తారు చాలామంది. అదే మీరు అట్లనే మీరు స్ట్రెస్ స్ట్రెయిన్తో ఉంటే బీపీ అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. వచ్చినప్పుడు మనం డాక్టర్లకన్నా ఎక్కువ, ఎవరైతే బాగా స్ట్రెస్ స్ట్రెయిన్ వస్తే వాళ్ళకి మంచి వాతావరణం, మంచి రెస్పెక్ట్, మంచి సర్వీస్ ఇస్తే వాళ్ళని పేషెంట్లను కాకుండా మనం పంపించగలుగుతాం. సో ఇండైరెక్ట్లు ప్రతి టూరిజంలో పనిచేసే వాళ్ళు ఈజ్ ఎ డాక్టర్, డాక్టర్ లాగా మనం ట్రీట్ అయ్యి వచ్చిన వాళ్ళకు ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వాలి, మంచి ఫుడ్డు. చూడండి టూరిజం స్పాట్లకు వచ్చిన వాళ్ళందరూ ఫ్యామిలీతోని పిల్లలతోని పెద్దవాళ్ళతో వస్తారు, ఒక్కడు వచ్చి ఎంజాయ్ చేయడు, వాళ్ళ వైఫ్ పిల్లలతోని వాళ్ళ పేరెంట్స్తోని వాళ్ళ రిలేటివ్స్తో ఇచ్చి లేకపోతే గ్యాంగ్తోని లేకుంటే గ్రూప్తో వస్తాం. వచ్చిన వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇస్తే వాడు సర్వం మర్చిపోతారు, మర్చిపోయి సీ స్ట్రెస్ స్ట్రెయిన్ ఈ 5 డేస్లో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ 2 డేస్లో రిలీఫ్ అయిపోతారు. సో మేము ఇండైరెక్ట్గా డాక్టర్ లాగానే ట్రీట్మెంట్ చేస్తున్నాం అని నేను మా వాళ్ళకి ఇదే చెప్తాను. సో మనకు మంచి స్పాట్లు ఉన్నాయి కాబట్టి కనెక్టివిటీ, బ్యూటిఫుల్ కనెక్టివిటీ. రాజీవ్ గాంధీ రహదారి గారు ఇప్పుడు కాదండి, చార్మినార్ నాంపల్లి చూడండి, ఆ రోజుల్లో కట్టారు మన కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ. సో హైదరాబాద్ సెంట్రల్ ఉన్నది, తక్కువ రేట్ వస్తుంది, లాంగ్వేజ్ బాగుంది, మిడిల్లో లొకేటెడ్ ఉన్నది, హైదరాబాద్కి వచ్చి షిరిడికి వెళ్తారు, హైదరాబాద్కి వచ్చి తిరుపతికి వెళ్తారు, మంచి కనెక్టివిటీ ఉంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు డెఫినెట్ మన హైదరాబాద్కు రోజు రోజుకు టూరిస్ట్ పెరుగుతున్నది తగ్గదు. అన్నిటికన్నా గొప్ప వీరం జీ ఉజుర్, మనకి ఈరోజు నేర్పించలే మర్యాద అన్నది తెలంగాణ వాళ్ళ దగ్గర నేర్చుకో, మంచి మర్యాద ఇస్తారు ఇంటికి వచ్చిన చుట్టానికైనా కానీ దేనికైనా. అందుకంటే హాస్పిటల్లో నేను వేరే దేశంలో పోయినప్పుడు అక్కడ డిస్కస్ చేసినప్పుడు ఇండియాలో ఈజ్ నెంబర్ 1, తెలంగాణ ఈజ్ బెస్ట్ హాస్పిటాలిటీ. అందుకోసం మన దగ్గర సక్సెస్ అయినట్టు హోటల్స్ ఎక్కడ సక్సెస్ కాదు. ఓకే, సో ఇప్పుడు అంటే అన్ని డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు ఉంటారు కదా ఈ టూరిజంకి వచ్చే వాళ్ళు, ఇతర ప్లేసెస్ నుంచి కావచ్చు, దేశాల నుంచి కావచ్చు, లేదంటే రాష్ట్రాల నుంచి. వాళ్ళని ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి మన దగ్గర? సో మన దగ్గర మెయిన్ టూరిస్టులు బయటకు వెళ్ళి వచ్చిన కంట్రీ వాళ్ళకు అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు మన చార్మినార్, ఇంతకుముందు చార్మినార్ విజిట్ చేస్తే చాలా పొల్యూషన్, చాలా ఇబ్బంది ఉంది, మన పెడెస్ట్రియన్ అంటే ఎవ్వరు వెహికల్ కూడా పోదు, మీరు కంఫర్టబుల్ ఫోటో తీసుకోవచ్చు, కంఫర్ట్గా ఉండదు. గోల్కొండ సౌండ్ అండ్ లైట్స్ ఉన్నది, దాన్ని అప్గ్రేడ్ చేసినాం. ఇట్లాంటి ఏదైతే ఇష్టం, ఇప్పుడు లుంబిని పార్క్ ఉన్నది, మంచి మంచి బోట్లు తీసుకొచ్చాం. సో టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ కనెక్టివిటీ కూడా గవర్నమెంట్ బాగా చేస్తుంది, మా సైడ్ నుంచి చేస్తున్నాం కాబట్టి మీకు బ్యూటిఫుల్ వాతావరణం అండి. ప్రతి నార్త్ ఇండియన్ కానీ సౌత్ ఇండియన్ కానీ తెలంగాణ కానీ తెలంగాణనే సెటిల్ అయిపోతున్నారు. తెలంగాణలో విపరీతమైన స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది, 4 చుట్టూన ఉన్నది, ఒక దిక్కు సముద్రం లేదు, ఒక దిక్కు కొండలు లేవు, ఏ సైడ్ అయినా కానీ తెలంగాణలో హైదరాబాదు క్యాపిటల్ సిటీగా మంచిగా అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఉంది. అన్నిటికన్నా మంచి వాతావరణం, మనం బెంగళూరును మించిపోయినాం ఇప్పుడు వాతావరణం.
అంత వాతావరణంలో ఎవరైనా ఏం చేస్తారు, మంచి ఫుడ్ దొరుకుతుంది, మంచి హిస్టారికల్ ప్లేస్ ఉంది, తక్కువ రేటుకు దొరుకుతుంది. మీరు కంపేర్ చేయండి, ఎక్కడికైనా ఇక్కడ తక్కువ రేటు ఉంటుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాక మంచి మర్యాదస్తులు ఉన్నారు ఇక్కడ, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాక డెఫినెట్ గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికి అనుకూలంగానే ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మేము గెస్ట్ హౌస్లు కడుతున్నాం. గెస్ట్ హౌస్ లో ఎందుకు హెడ్ క్వార్టర్లు కడుతున్నాం అంటే ఆ హెడ్ క్వార్టర్లో ఉండి ఆ చుట్టుపక్కల ప్రాంతాలను చూడడానికి. సో ప్యాకేజెస్ పెడుతున్నాం, టెంపుల్ ప్యాకేజ్ అని పెడుతున్నాం, శ్రీశైలం టు నాగార్జున సార్ క్రూజ్ పెట్టాం, సోమశిల టు శ్రీశైలం క్రూజ్ పెట్టాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రతి చెరువులు ఉన్నాయి కదా, ప్రతి చెరువులో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో చెరువులలో బోట్లు పెడుతున్నాం. అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా స్ట్రెస్ స్ట్రెయిన్ నుంచి రిలీఫ్ కావడానికి. ఎంప్లాయ్మెంట్ అండి అన్నిటికన్నా గొప్పగా ఏంటంటే టూరిజంలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ బాగుంది. ఇప్పుడు యూత్ అయితే చాలా మంది పారాసైలింగ్ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎక్కడైనా ఛాన్సెస్ ఉన్నాయా అలాంటివి డెవలప్? మేము ఆల్రెడీ మీరు అన్నది మంచి అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటారు, యూత్ అంతా అట్రాక్ట్ అయ్యే ఏదైనా కానీ కొంచెం డేర్నెస్ వర్క్ చేయడానికి ముందుకు వస్తారు. సో దానికి అనంతగిరి వికారాబాద్ ఉంది కదా, అనంతగిరి వికారాబాద్ లో మేము ఆల్రెడీ పిల్లలకు యూత్కు అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసి వచ్చాం. అక్కడ కూడా మన బోటింగ్ యాక్టివిటీస్ కానీ అడ్వెంచర్ అట్లా. అట్లనే మన లక్నవరంలో, లక్నవరం మీరు నమ్మరండి ఇప్పుడు బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఎవరు కూడా మన దాన్ని లక్నవరం చూసి మహేంద్ర చైర్మన్ గారు కూడా గ్రూప్ చైర్మన్ ఇది ఎక్కడుంది స్పాట్ ఇంతమంది ప్లేస్ అని ట్విట్టర్లో పెట్టడం జరిగింది. సో లక్నవరము, రామప్ప, పాకాల ఇవన్నీ మేము డెవలప్ చేస్తున్నాం. అక్కడ ప్రతి దగ్గర కూడా పబ్లిక్ వెళ్ళిన వాళ్ళకు కూర్చోడానికి కాకుండా పిల్లలు ఎంటర్టైన్ చేయడానికి చిల్డ్రన్ యాక్టివిటీస్, అడ్వెంచర్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. మొన్న మనకు అవార్డు కూడా వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, మనం ఒక యాప్ తయారు చేసాం తెలంగాణ టూరిజం తరఫున ఒక యాప్ తయారు చేసాం. జనరల్గా టూరిజం అనగా టూరిజం స్పాట్లకే యాప్లో వస్తాయి, మనం టూరిజం యాప్ కాదు. ఒక టూరిస్ట్ ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకో, ఆటో వాళ్ళతో కానీ గైడ్ వాళ్ళతో, వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి లింక్ పెట్టాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ హైదరాబాద్లో మంచి గవర్నమెంట్లో చాలా మటుకు సేఫ్టీ ఎక్కువ, లేడీస్ పర్టికులర్లీ పోలీస్ డిపార్ట్మెంట్, హాస్పిటల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్కి లింక్ ఇచ్చి టూరిజం యాప్ తయారు చేస్తాం. అంటే టూరిజంస్ పాటు సైమల్టేనియస్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాం. దానివల్ల ది బెస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ యాప్ అనేది మనకు లాస్ట్ టైం అవార్డు ఇచ్చాను తెలంగాణ టూరిజానికి. ఓకే, సో మీ సర్వీస్లో నేను ఇంకొక విషయం కూడా తెలుసుకున్నాను, కొన్ని సస్పెక్షన్ బ్రిడ్జెస్ని మీరు విత్ ఇన్ టైంలో అంటే రికార్డెడ్ టైంలో 3 మంత్స్లోను 4 మంత్స్లోను కంప్లీట్ చేశారని, యాక్చువల్గా దాని మీద మీకు ఉన్న అవగాహన వల్ల కంప్లీట్ అయిందా లేదంటే ఏ విధంగా అంత ఫాస్ట్గా కంప్లీట్ చేయగలిగారు? నాకు పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ అన్నది ప్రతి మనిషికి ఉండాలండి. నేను అంటే ఐ మీన్ సిటీ ఉన్న వాళ్ళందరూ భయపడతారు అట్లని కాదు, బట్ ఎక్కువ పర్సంటేజ్ పల్లెటూరు బ్యాక్గ్రౌండ్. మన పిల్లలను నేను అందరికి అడ్వైజ్ చేసేదంటే పల్లెటూరు కల్చర్ కొద్దిగా అలవాటు చేయాలి, బాయిలర్ కోళ్ళలాగానే సిటీలనే ఇదే ఇదే ఉండకుండా. మేము పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి పొలాల్లో పండుకోవడము, ఇక్కడ ఉండడం, కొద్దిగా విన్యాసాలు చేస్తుంటారు చిన్నప్పుడు, చెట్లు ఎక్కడము, ఆవిడకాయలు తీసుకోవడం ఇట్లాంటివి చేస్తుంటాం కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు క్రైసిస్ మేనేజ్మెంట్ బాగా ఇష్టం. ఓ 10 మంది మా ఊళ్ళో కొట్లాడుకుంటే నేను మధ్యలో పోతుంటాను, అరే నువ్వెందుకు వెళ్తున్నావు, కొట్లాడుకుంటే నువ్వు వెళ్తున్నావు, ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి కదా, మధ్యలో వెళ్ళాలి కదా, వాళ్ళ దగ్గర తగ్గలేని అని డేర్ వెళ్ళి నేను పరిష్కారం చేసేవాడిని. ఇక్కడ కూడా నా లైఫ్లో జరిగిన 2-3 ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి, చాలా డేంజర్ సిచ్యువేషన్ కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా నన్నే పంపిస్తారు. ఇక 10 మంది గొడవ పడ్డ టూరిస్టులు, ఎక్కడ 10 ఇన్సిడెంట్స్ జరిగినా నన్నే పంపిస్తారు. సో ఆ ధైర్యం, ఆ బ్యాక్గ్రౌండ్ నాకు ఉపయోగపడి నేను కొద్దిగా డేర్గా ముందుకెళ్ళి లక్నవరంలో వాటర్ పెరుగుతుంది, వాటర్ పెరుగుతున్నప్పుడు కూడా సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టాలి నీళ్ళలో, ఎట్లా వాటర్ పెరుగుతుంటే అట్లా అట్లా డీవాటరింగ్ చేసుకుంటా, పంపులతో వాటర్ తీసేసుకుంటా, సిమెంట్ పిల్లర్స్ వేసుకుంటా. నేను ఫీల్డ్లో ఉండి వితిన్ 3 మంత్స్ లోపల నాకు ఒక అదృష్టం ఏంటంటే నా పిఆర్తోనో నాకు మొదటి నుంచి గాడ్ గిఫ్ట్ తిరుపతి అయితే నాకు అక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్ మంచి ఫేమస్ ఉన్న భరత్రాజు గారని రాష్ట్రపతి అవార్డు తీసుకుంటారు, మంగళూరులో ఉంటారు. నేను చెప్పగానే ఇమ్మీడియట్లీ వచ్చి అతను కూడా నాతో ఉండి వితిన్ 3 మంత్స్లో 1 ఇయర్ అయ్యే వరకు 3 మంత్స్లో కూడా మేము కట్టేసినాం. ఒకటి కోమడిచేరులో కట్టాం మన సస్పెన్షన్ బ్రిడ్జ్, అండ్ లక్నవరం కట్టాం. లక్నవరం ఎప్పుడైతే సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టినామో మాకు చాలామంది టూరిస్టులు వస్తున్నారండి. ఇట్లాంటి కొన్ని వర్కులు కొద్దిగా చేస్తే ఏమవుతుంది, ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అంటే ఇబ్బంది వస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తుంది, కానీ దాన్ని ఫేస్ చేసుకొని మరీ ఇంపాసిబుల్ అన్నదానికి మనం మూర్ఖత్వం పోం, కానీ కొద్దిగా పాజిబిలిటీ ఉంటే మాత్రం రిస్క్ తీసుకునే అలవాటు నాకు ఉన్నదండి చిన్న. టూరిజం అంటే అందరికి అవసరం, ఎప్పుడో ఒకసారి మీ సినిమాకి అయినట్టు టూరిస్ట్ రావాలంటే వచ్చిన వాళ్ళని కొద్దిగా రిపీటెడ్గా మనం రిసీవ్ చేసుకోవడం, వాళ్ళు హెల్ప్ చేయడం, ఇవన్నీ ఫెచ్చింగ్ నాకు ఇవ్వడం వల్ల
గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి ఇస్తే బాగుంటుందని సీఎం కేసీఆర్ గారు ఇది అవకాశం ఇచ్చారు. దాన్ని నేను ఇప్పుడు 2 ఇయర్స్ అయింది నుంచి కాబట్టి నేను సక్రమంగా నాకు ఈజీగా కంఫర్టబుల్గా అందరినీ అర్థం చేసుకున్న వాటి 30 ఇయర్స్ నుంచి ఎంప్లాయీస్ సేమ్ ఉద్యోగస్తులు కదా, వాళ్ళని అర్థం చేసుకుంటా నేను వాళ్ళకి సాధనంత సహాయం చేసుకుంటా అన్ని టూరిజం స్పాట్లను అప్గ్రేడ్ చేస్తున్నాను. మధ్యన ఏదైనా కానీ ఇవాళ రేపు మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉందో దానికి అనుకూలంగా మనం చేస్తేనే టూరిస్టులు మనకు రాగలుగుతారు. 14% గ్రోత్ కూడా పెరిగిందండి కార్పొరేషన్లో. సో ఇది మన మంచి అచీవ్మెంట్. ఓకే రైట్. సో మీరు 30 కంట్రీస్ వరకు తిరిగారన్నారు కదా, సో ఆ టూరిజం జర్నీలో కూడా అక్కడ నుంచి ఏదైనా మీరు ఇన్స్పైర్ అయ్యి ఖచ్చితంగా మనం ఇక్కడ అది డెవలప్ చేయాలి అని అనిపించిన అంశం ఏదైనా ఉందా ఇతర దేశాల నుంచి? చాలా తప్పకుండా. మీరు టూరిజంలో యాంగిల్లో వేరే కంట్రీలకు మనకి ఏంటంటే చాలా మటుకు నీట్నెస్ బాగుండాలండి. రైట్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టూరిస్ట్ వచ్చినప్పుడు టాయిలెట్ రూమ్ బాగుందా లేదా, అందుకోసం మేము ఎవ్రీ టూరిజం స్పాట్లో నేను ఎండిగా తీసుకున్నాను ఫస్ట్ అన్ని టాయిలెట్ రూమ్స్ అకామిడేషన్ అన్ని అప్గ్రేడ్ చేయించామండి. ఫస్ట్ టాయిలెట్ తర్వాత బెడ్రూము అండ్ ఫ్రంట్ ఆఫీస్ అవన్నీ ఉంటాయి. అండ్ అక్కడ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు టూరిజంలో ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఫెసిలిటీస్ లేకుండా కాదు, ఈ ఫెసిలిటీస్ అన్ని మంచి సక్రంగా పెడితే మీకు సర్వీస్ అన్నది డిలే కాదు. మీరు ప్రతి ఓళ్ళకు వడ్డించాలంటే ఇబ్బంది అవుతుంది, అదే బఫే సిస్టమ్ పెట్టిండ్రు అనుకోండి ఇబ్బంది ఉండదు. సో కొద్దిగా వాళ్ళు వచ్చి తింటారు, సర్వీస్ లేట్ కాదు అన్నిటికంటే. అంటే రూముల్ని అన్ని అంటే టీ తయారు చేసుకోవడానికి, ఫ్రూట్స్ బేకరీ ఐటమ్ పెట్టడం ఇట్లాంటివి చాలా మటుకు, అండ్ నీట్నెస్ మంచి బెడ్షీట్లు పెట్టడం, మంచి టవాల్స్ పెట్టడం, అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఇన్ఫర్మేషన్ బాగా ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ బాగా లేకపోతే వచ్చిన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారండి. పర్టికులర్గా ఇండియాకి పంపించేటప్పుడు టూరిజం మీరు మోసపోతారు, ఇండియాలో చాలామంది 10 రూపాయలు 100 రూపాయలకు అడుగుతారు, మీరు మోసపోతారు అని చెప్తారు. అందుకోసం ఫారినర్స్ చూడండి చాలామంది బుక్స్ ఎరివే ఫాలో అవుతారు, మీరు రూట్ చెప్తే ఓరు బుక్స్ ఎరివే వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకుని పోతారు. కాబట్టి నేను ఎప్పుడైనా మా ఎంప్లాయీస్ కానీ జనాలకు కానీ ఏదైనా తెలిస్తే చెప్పండి, అది కూడా ఓపికతో చెప్పండి. ఓపికత లేకుండా ఇట్లా చక్కగా పోండి, లెఫ్ట్ తిరగండి చార్మినార్ వస్తుంది అంటారు, అట్లా అనొద్దు సార్, దయచేసి ఇక్కడి నుంచి పోతే మీరు కొద్దిగా 2 కిలోమీటర్ వేయినాక ఒక బ్రిడ్జ్ వస్తుందండి, ఆ బ్రిడ్జ్ దాటినాక మదీనా వస్తుందండి, మదీనా తర్వాత చార్మినార్ వస్తుంది, 4 పిల్లర్స్ ఉంటాయని చెప్తే వాళ్ళు చాలా హ్యాపీ. మనం తెలిసిన వాళ్ళం కాబట్టి ఇట్లా పోయి ఇట్లా మలుగుతాయి అంటే తెలిసిపోతుంది, కానీ తెలియని వాళ్ళకు చిన్నదైనా కానీ చాలా ఇబ్బంది ఉంటుంది. అదొక్కటే ప్రతి ఒక్కరు గమనించాలి, అరే ఇన్నిసార్లు చెప్పినా నాకు అర్థమైతే లేదు అంటారు టూరిస్ట్. ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్ పోండి, మా వాళ్ళకి అదే ట్రైన్ చేస్తారు, మీకు రైల్వే టైమింగ్ తెలుసు టికెట్లు, అయినా కానీ రిసెప్షన్ కౌంటర్లు అడుగుతారు, తర్వాత నల్లకోట వేసుకున్న టీటీని అడుగుతారు, తర్వాత ఎవరిని అడుగుతారు కూలీ, ఎర్రకోట వేసుకున్న కూలీని అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే మనం గోదావరి ఎక్స్ప్రెస్ ఎప్పుడు వెళ్ళిపోతుందో అని భయం ఉంటుంది మనకు. సో జనాలందరికీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కౌంటర్లో పనిచేసిన వాళ్ళు కానీ ఎంక్వైరీ కౌంటర్లో పనిచేసిన వాళ్ళు పేషెన్స్, అయ్యో ఇన్నిసార్లు అడుగుతున్నారని మీరు ఇబ్బంది పడద్దు, వాళ్ళ పొజిషన్లు ఉంటే మనం ఇంక అంతకన్నా ఎక్కువ అడుగుతాం, దానికి పేషెన్స్ లేక మీరు చూడండి ట్రాఫిక్ సిగ్నల్ పడకముందు హారన్ నొక్కుతూనే ఉంటారు. వేరే కంట్రీలో హారన్ నొక్కితే పెద్ద నేరం లాగ, సో హారన్ నొక్కుతూనే ఉంటారు 2 నిమిషాలు అటు గేరేసే దాకా కూడా ఓపిక లేదు. అరే 2 నిమిషాలు ముందు వానికి ఏదో ప్రాబ్లం వచ్చింది అందుకోసం ఆగిండని మనం అనుకుంటే మన బీపీ మన హార్ట్ అటాక్లు అన్నీ తగ్గిపోతాయండి, మనం మంచిగా ఉండొచ్చు. నాకు కూడా బీపీ ఉందండి, 15 ఇయర్స్ నుంచి నేను టాబ్లెట్ తీసుకుంటాను కానీ ఎన్నడూ కూడా పెరగలే. ప్రతి వారికి డిసీజ్ వస్తుంది బై మిస్టేక్ బై ఫాదర్ మదర్ నుంచి వస్తుంది, కానీ డిసీజ్ వచ్చిందని మనం ఇంకా దానికి అలవాటు పడకుండా ఉంటే హార్డ్ వర్క్ సిన్సియారిటీ ఉంటే డెఫినెట్ ప్రతి ఒక్కరు పైకి వస్తారండి. ఈ 30 ఇయర్స్లో మీ మీద ఎలాంటి ప్రెషర్స్ పెరగలేదా? ఎందుకంటే కొన్ని రిస్క్ తీసుకున్నారు, కొన్ని అడ్వెంచర్ పనులు కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేశారు, అలాంటి టైమ్స్లో మీ మీద ఎప్పుడు పై అధికారుల నుంచి ఆ ప్రెషర్ ఫీల్ అవ్వలేదా? సో మీరు అన్న ప్రెషర్ అన్నదాన్ని తీసుకుంటే మనిషి సక్సెస్ కావాలంటే నా ఓపికతోని నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఇంటి వాళ్ళ సపోర్ట్ కావాలండి. వైఫ్కి మనం కంఫర్టబుల్గా ఉంచితే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా సక్సెస్ కావచ్చు, అదొక పాయింట్. ప్రెజర్ అన్నది వస్తుందండి, ప్రెజర్ అనేదాన్ని రాగానే చాలామంది కొట్లాటకు దిగుతారు. నాకు ఒక మినిస్టర్ గారు ఒక పెద్ద ఆఫీసర్ ఫోన్ చేసి నువ్వు వాడిని ట్రాన్స్ఫర్ చేసావు ఇది బాగలేదు, నువ్వు ఇమ్మీడియట్ అనగానే సార్ నేను ట్రాన్స్ఫర్ చేసిన సార్, వాడు దొంగతనం చేసిన సార్, నాకు ఇది చేశారు సార్ అని ఇట్లా రిస్క్ పెట్టి డిస్కస్ పెడతారు. సారీ సార్ నాకు చాలా వచ్చినాయి, నాకు చాలా థ్రెటనింగ్ కూడా వచ్చింది తిరుపతిలో, ఒక ఎంపీ గారు థ్రెటనింగ్ కూడా చేశారు. సారీ సార్ మీరు పర్మిషన్ ఇస్తే మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను, వాళ్ళ ఇంటికి వెళ్ళా సార్, అబ్బాయి ఇది తప్పు చేశాడు,
అబ్బాయి ఇది చేశాను అంటే 99% రాజకీయ నాయకులు కానీ పొలిటికల్ కానీ ప్రెజర్ కానీ వింటారండి. మీరు వెళ్ళి చెప్పాలి, వాదన చేయకూడదు. ఒక మనిషిని మేము ట్రాన్స్ఫర్ చేశాం, ట్రాన్స్ఫర్ ఎందుకు చేశాము, ఈయన 9 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తాడు, ఇక్కడ ఇది తప్పు చేశాడు సార్, మళ్ళీ 3 నెలల లోపల తీసుకొస్తానండి, నేను ట్రాన్స్ఫర్ చేసిన కదా మళ్ళీ తీసుకొస్తానని మీరు కన్విన్స్ చేస్తే 90% పీపుల్ వింటారు. 10% వినరు. ఇక 10% మనం కొద్దిగా కాంప్రమైజ్ కావాలి, లైఫ్లో కొన్ని కాంప్రమైజ్ కావాలి తప్పది అని అన్ని కాంప్రమైజ్ కమ్మని చెప్పాను. 10% కాంప్రమైజ్ కావాలి, 90% మీరు హ్యాపీగా ఉండాలంటే వాదన పెట్టకుండా వెళ్ళి డిస్కస్ చేయండి. మీకు ఏదైనా ప్రెజర్ వచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గరకు మీరు టైం ఇస్తారా సార్, నేను వచ్చి మీతో డిస్కస్ చేస్తాను. కస్టమర్ కూడా మేము అంతే, కస్టమర్ బాగా అరుస్తారు, అరిచినప్పుడు నేను ఏమనమ్మాను, మా వాళ్ళకి అదే ట్రైనింగ్ ఇస్తాను. అరుసుడంత అయిపోయినాక సార్ కొద్దిగా టైం ఇస్తారా సార్, సారీ సార్ వాళ్ళు తప్పు చేసినా మనం తప్పు చేసినా సారీ అన్నది బ్రిటిష్ వాళ్ళు మనకు వదిలేసిపోయిన మంచి గిఫ్ట్ అది. 90% పబ్లిక్ సారీ అనగానే వాళ్ళు ఒప్పుకుంటారు. సో ఆ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఆయుధాన్ని మనం ఏంది సారీ చెప్పి కూర్చోండి సార్, మీకు మంచినీళ్ళు ఎందుకు లేట్ కావాలంటే అక్కడ నల్ల ఆగిపోయింది సార్, నల్ల ఎందుకు ఆగిపోయింది అంటే ఫిల్టర్ కాలేదు ఏదో ఇట్లాంటివి చెప్పి వాళ్ళని సంధానించి 100 అవార్డులు ఒక పెళ్లి చేయమన్నారు కాబట్టి మనం ఏదో 4 అవార్డులు ఆడి వాళ్ళని సాటిస్ఫై అయ్యాను. వాళ్ళు వచ్చిందే రెస్ట్ తీసుకోవడానికి వచ్చారు టూరిస్ట్. మీరు అంతేనండి నీళ్ళు లేట్ వస్తుందండి, నేను టిఫిన్ ఇంతే ఉంటుందండి అని వాదిస్తే నీకు బీపీ వస్తుంది, నీ ఆరోగ్యం జరిగిపోతుంది, వాళ్ళు అరుగుతుంది. సర్వీసులో పనిచేసే వాళ్ళకు పేషెన్స్ అవసరం, లౌక్యం అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పంచగట్టుకొని వచ్చినా పాయింట్ వచ్చుకొని వచ్చుకున్నా సారీ అని చెప్పాలా, సార్ అని పిలాలా. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారండి, కొద్దిగా నల్ల బట్టలు వేసుకొని రాగానే ఏందా చెప్పు ఎటు వచ్చినావు అంటారు. అది చాలా నెగ్లిజెన్స్ అండి. నా సర్వీస్లో నేర్చుకున్నది తక్కువ వాళ్ళు వస్తే, చిన్నవాడు వస్తే నువ్వు సారాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. సార్ తిరుపతి మేము శ్రీశైలంలో పనిచేశాం సార్, మీరు దర్శనంకి వెళ్ళండి సార్, హారతి టికెట్ ఈ టైం ఉంటుంది అని మనం చెప్పినామనుకో, అరే వీడు మన సొంత బంధువులా ఉన్నాడని, మీ రూమ్లో రూమ్ నీళ్లు రాకున్నా మీ రూమ్లో కరెంటు పోయినా వాడు గొడవ అయ్యాడు. సో జనాలకు ఏంటంటే సర్వీస్ ఆటోలు ఉన్న వాళ్ళకు వచ్చిన కస్టమర్ వాళ్ళు లేకపోతే కస్టమర్ ఈజ్ గాడ్. అందుకోసం కస్టమర్ని మనం గాడ్గా ట్రీట్ చేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము. నేనేదో పెద్ద మేనేజర్ను, నేను ఎండీని, నేను పెద్ద పోస్ట్ అని మీరు ఈగో ఉంటే మాత్రం సర్వీస్ యూనిట్లో పనిచేయకండి. నేను అందరికీ చెప్తాను మా ఎంప్లాయీస్, మీకు ఓపిక లేక మీకు పేషెన్స్ లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోండి, ఫ్రంట్ ఆఫీసులు ఉండకండి, రిసెప్షన్లు ఉండకండి, సర్వీస్లో ఉండకుండా అని చెప్తుంటాను. సో నాకు మాత్రం చాలా అయినాయి. నేను స్టార్టింగ్ నేను కూడా కొద్దిగా మూర్ఖంగా ప్రవర్తించిన కొందరుమంది ఆఫీసర్లతో నష్టపోయాను. నష్టపోతే ఒక ఫ్రెండ్ చెప్పాను, నాకు ఒక మంచి మిత్రుడు చెప్పాను, నువ్వు కొట్లాడితే నువ్వు నష్టపోతావు, నువ్వు ఎవరికి సహాయం చేయవు, నువ్వు కొట్లాడకు, కన్వీన్ చేయి. కన్వీన్ చేసిన అనుకోండి నేను బాగుపడతా, ఎదుటి మనిషిడు బీపీ తగ్గుతుంది, అండ్ నేను రేపు వచ్చి సార్ మా ఫ్రెండ్కి ఇది సాయం చేయండి, లేకుంటే మా వానికి ప్రమోషన్ ఇవ్వండి, మా అబ్బాయికి ఇది సాయం చేయండి అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా కానీ ఉద్యోగరీత్యా కానీ బిజినెస్ రీత్యా కానీ కొట్లాడకుండా డిస్కస్ చేసుకుని పరిష్కారం చేసుకుంటే ముందుకెళ్ళడానికి మోసం. కొట్లాడితే మాత్రం పులిస్ స్టాప్, కొట్లాడితే పులిస్ స్టాప్, ఇక తప్పదంటే కొట్లాడండి. కానీ మ్యాక్సిమం కన్విన్స్ చేసే మెథడ్లో పోతే 99% ఎంప్లాయీస్ సక్సెస్ అవుతారు. సో ప్రొఫెషనల్ లైఫ్లో మొత్తం సక్సెస్ చూసారు, పర్సనల్ లైఫ్లో మీరు ఇందాక చెప్పారు కదా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, పౌల్ట్రీ కూడా ఉంది మీ చిన్నతనంలో. సో అలాగా బిజినెస్ సైడ్ కానీ అలా ఎప్పుడైనా వెళ్ళలేకపోయాను అనే ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా మీకు? మనకు బిజినెస్ పరంగా కానీ వేరే రూట్లో వెళ్ళాలని నాకు ఎప్పుడు కలగకపోతుండే, బట్ నాకు ఒక సెల్ఫీస్ ఉండండి మొదటి నుంచి, మా నాన్నగారు నా దగ్గరనే ఉండాలని ఒకటి, నేను మా బ్రదర్ని రిక్వెస్ట్ చేసామని మా సిస్టర్ని రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు కూడా వెళ్ళాలి కదా వాళ్ళ దగ్గరికి. కొద్దిగా మీరు అప్పుడప్పుడు మా నాన్నగారిని వాళ్ళు అరుస్తుంటే నాకు కొద్దిగా అడ్వాంటేజ్ ఎక్కువ వచ్చేది. మా నాన్నగారు ఇప్పటికి కూడా నా దగ్గరనే ఉంటాడు, 30 ఇయర్స్ నుంచి నాతోనే స్టే చేస్తారు. మా మదర్ 20 ఇయర్స్ బ్యాక్ చనిపోయింది, మా నాన్నగారు ఇప్పుడు 89 ఇయర్స్, ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా నా దగ్గరనే ఉంటాడు. పల్లెటూరులో ఉండడం మంచిది అలాకు, కానీ నా సెల్ఫీస్ కోసం, ఎందుకంటే చాలా ఓల్డ్ ఏజ్ వచ్చింది కాబట్టి పల్లెటూరులో ఫెసిలిటీస్ ఉండే, టాయిలెట్ ఫెసిలిటీ కానీ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ మంచిగా ఉండే కాబట్టి అదొక్కటి నాకు ప్రపంచంలో పెద్ద సెల్ఫీస్ అంటే మా నాన్నగారు నాతో ఉండడం అన్నది సెల్ఫీస్. చాలామంది ఉద్యోగస్తులు అరే మనం బిజీ ఉంటాం రా, మనం నాన్న నేను చూసుకుంటాం రా, మనం బిజీ ఉంటాం రా, మనం అది చాలా తప్పండి. పేరెంట్స్ ఇంట్లుంటే మనకు చాలా ఉపయోగాలు అండి. ఉమ్మడి కుటుంబం ఎందుకు సక్సెస్ అయిందంటే ఇదే కారణం అనుకుంటాం. నేను మా వైఫ్ పిక్చర్కి వెళ్ళినాం అనుకోని ఇంటికి తాళం వేయకపోతుంటే మా ఫాదర్ ఉంటుండే, మేము మా వైఫ్ ఏటన్నా టూర్కి వెళ్ళినాం మా పిల్లలకు మా ఫాదర్ ఉంటుండే. మనం అనుకున్నాం పేరెంట్స్ బర్డెన్ అనుకుంటాం, కానీ పేరెంట్స్ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్. నేను 5 o'clock ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళాలనుకోండి, మార్నింగ్ వెళ్ళాలనుకోండి ఇక్కడ టూర్కి, మా ఫాదర్ 4:30కి లేచి చెప్తున్నాను
అరే బాబు నీకు టైం అయితే తెలు అన్నట్టు. సో ఫాదర్ ఉంటే చాలా మంచిదండి. నాకు అన్నిటికన్నా సంతోషం ఏంటంటే మా నాన్నగారితో ఇంట్లో ఉండడం అనేది నాకు చాలా ఇష్టం. అదే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, మీ ఫాదర్ మీకు ఇచ్చిన మంచి కాంప్లిమెంట్ ఏదైనా ఉందా? మా ఫాదర్ ఒక్కటి చెప్పాడండి, మా ఫాదర్ కూడా విలేజ్ అసిస్టెంట్గా పనిచేశాడు, ఉద్యోగస్తుడు ఒక అధికారి, ఉద్యోగస్తుడు ఒక అధికారి ఎవరన్నా విన్నపాన్ని చెప్పడానికి వచ్చినప్పుడు వినడానికి ఓపిక లేకపోతే, విన్నపనాన్ని వినడానికి ఓపిక లేకపోతే ఆ అధికారి అధికారానికి వణికిరాడు. ఓకే, ఎవరైనా ప్రాబ్లంతో వచ్చి ఏదైనా చెప్తుంటాడు అనుకోండి అటెండర్, అటు సగం లేని నాకు తెలుసులో వెళ్ళిపో అంటారు, అది చాలా తప్పు. ఆయన చెప్పేదాకా వినాలండి, వాడు 1 అవర్ చెప్పని, 2 ఇయర్స్ చెప్పని, ఎందనో చెప్పని. మొన్ననే రీసెంట్గా మా ఎంప్లాయీస్ ఒకతన్ని తప్పు చేసి చెప్పి సస్పెండ్ చేశాను. వాళ్ళ 4 కూతుర్లను, కొడుకును, భార్యను తీసుకుని వచ్చాడు నా దగ్గరికి. చెప్పినప్పుడు మా ఫాదర్ది గుర్తుకొచ్చింది, అధికారి ఎదుటి మనిషి విన్నపాన్ని వినకపోతే వదిలేదు. వాళ్ళ కొడుకు చెప్పాడు 15 నిమిషాలు, వాళ్ళ 2 కూతుర్లు చెప్పారు, 3 కూతుర్లు 4 కూతుర్లు చెప్పారు, భార్య చెప్పారు, కరెక్ట్ గంటన్నర అయిందండి విన్నపాన్ని. తర్వాత నేను మాట్లాడితే వాళ్ళు వాళ్ళ హస్బెండ్నే తిట్టారు, యాక్చువల్లీ నన్ను తిట్టడానికి వచ్చారు, వాళ్ళు మా హస్బెండ్ ఎందుకు సస్పెండ్ చేసినావు, ఏం తప్పు చేశాడు, ఇంత పని చేశాడు. తర్వాత 1.5 అవర్ వాళ్ళు చెప్పిన విన్నపాన్ని విన్నాక ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చాను, ఇగో వీడిక తప్పు చేశాడు, ఇట్లా అన్నాడు, నేను ఇంత అవకాశం ఇచ్చాను, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, ఇది తప్ప కాదా కావాలంటే చూడండి. వాళ్ళ కూతుర్లు అందరూ క్వాలిఫైడ్ అండి, వాళ్ళందరూ 2 లెక్చరర్స్, 2 టీచర్స్ వాళ్ళ కూతుర్లు, వాళ్ళ సన్ను కూడా ఇంజనీర్. లాస్ట్కు వాళ్ళ వైఫ్ వాడిని తిట్టేదండి నా ముంగట, నాకు అది చాలా సంతోషమైంది. అంటే ఎదుటి మనిషి చెప్పేది వినాల, ఫస్ట్ వినకుండా నీకే అన్నీ తెలుసని ఓపిక లేకపోతే మాత్రం ఏ అధికారైనా కానీ, ఆయన ఎంత చదువుకొని ఎంత ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ, ఎదుటి మనిషి ఉద్యోగస్తులు చెప్పేది వినడానికి ఓపిక లేకపోతే అధికారానికి వణికిరాడని నేను బండ గుర్తుగా మా నాన్నగారు చెప్పింది నమ్ముకున్నాను. ఓకే, సో ఫైనల్గా మరి చాలామంది యూత్కి ఫ్యూచర్లో ఈ టూరిజంకి సంబంధించి లేదంటే దానికి సంబంధించిన ఈ వింగ్స్లోకి ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి మీరు చెప్పేది ఏంటంటే ఇటువైపు ఎంకరేజ్ చేస్తారా, ఎలాంటి గైడెన్స్ ఇస్తారు వాళ్ళకి? బెస్ట్ ఫ్యూచర్లో 3 సెక్టర్లే, హాస్పిటల్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్ చాలా డెవలప్ అవుతాయి అండి, పబ్లిక్ ఉపయోగపడుతుంది, తర్వాత టూరిజం సెక్టర్. నెక్స్ట్ టూరిజం సెక్టరు మీకు పేషెన్సీ, హార్డ్ వర్కు, మంచి సర్వీస్ మోటో ఉంటే దీన్ని మించింది లేదండి. టూరిజం సెక్టర్ మంచిది, తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభం పొందేది ఇది ఒకటి అండి, అండ్ ఎక్కువ రిలేషన్ అండి. మనిషి చాలామంది డబ్బులు ఉండగానే హోదా ఉండగానే పనులు అవుతాయి అనుకుంటారు, అది మాత్రం పొరపాటు అండి, అవుతాయి కావచ్చు, బట్ సైమల్టేనియస్లీ ఎవరైతే డబ్బులు లేకున్నా హోదా లేకున్నా మంచి సర్వీస్ సెక్టర్లు ఉంటే పరిచయాలతోనే ఎక్కువ పనులు చేసుకోవచ్చు. ఓకే అండి, మనోహర్ గారు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మీ హోల్ జర్నీ గురించి అంటే పర్సనల్ లైఫ్ గురించి అలాగే ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా చాలా విషయాల్ని మాతో షేర్ చేశారు ఈరోజు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనము ట్రై చేస్తే ఏదైనా సాధించడానికి ఆస్కారం ఉన్నది. అరే ఎండి అపోస్టు, నేను ఎండి కాలేను అని నువ్వే మొదట డిసప్పాయింట్ అయితే కష్టం. అమ్మ నేను అక్కడ స్పీచ్ ఇవ్వలేనండి, నేను మాట్లాడలేనండి, అయ్యో నాకు ఇది రాదండి ఎగ్జాము అని మీరు మోరల్గా దెబ్బతిన్ననాడు ఏది సాధించలేదు. ఎంత 3rd క్లాస్ స్టూడెంట్ అయినా, ఎంత డల్ స్టూడెంట్ అయినా పట్టుదల ఉంటే మాత్రం సాధించవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ నేను అందరికీ చెప్తాను, ఒక ఛాయ్ అమ్మ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాను, నేను ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ పుట్టి వ్యవసాయం చేసుకుంటూ స్కూల్కి వెళ్ళాను, నేను ఎండీ అయినా, అయ్యో నాకు ఐఏఎస్ఏ ఉండాలా, నాకు ఐపీఎస్ ఉండాలా, నాకు అది లేదు ఇది లేదు అనుకుంటే మాత్రం నేను ఎప్పుడే అనుకోను. మనకు మన రూట్లో ఏమేమైతే అడ్డం వస్తుంటాయో, ముళ్ళు కానీ ఏమైతే యూజ్ ఉంటాయో, ఆ విజన్ ఉండాలని నేను ఒకటే లాస్ట్కి చెప్తున్నాను, థ్యాంక్ యూ. విజన్ లేకుంటే మాత్రం పైన. ఓకే, కృషితో మనుషులు ఋషులు అవుతారంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు, చాలా విషయాల్ని అలాగే అంటే అసలు ఉద్యోగస్తులు ఎలా మెలగాలి, ముఖ్యంగా టూరిజం, ఈ హాస్పిటాలిటీ వింగ్స్లో ఉండే వాళ్ళు ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా క్లియర్గా చెప్పారు. ఉద్యోగులందరూ ఇది చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ అన్న వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.
సో చూసారు కదా, ఈరోజు గెస్ట్ ఆఫ్ ది వీక్లో బి మనోహర్ గారు చెప్పిన ఎన్నో వాల్యుబుల్ పాయింట్స్ చాలా బాగున్నాయి. అలాగే చాలా బాగా మాట్లాడారు. ఆయన పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి మనతో ఎన్నో విషయాల్ని షేర్ చేసుకున్నారు. అలాగే ఉద్యోగులకి చాలా టిప్స్ కూడా చెప్పారు. వాళ్ళ ఫ్యూచర్లో కానీ ఇంట్లో కానీ ఎలా ప్రవర్తించాలి, ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఎలాంటి టిప్స్ ఫాలో అయితే మంచిదని. సో ఇవన్నీ కూడా మనం అందరం ఒక మంచి పాయింట్స్ లాగా తీసుకుందాం. అలాగే నెక్స్ట్ వీక్ మరొక సక్సెస్ఫుల్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.